జిల్లాలోని కాణిపాకంలో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో ఇటీవల మాయమైన సుమారు 18 లక్షల విలువ గల విభూతి పట్టి మాయమైన సంఘటన చూశాం. ఈ సంఘటనకు ఆలయ అధికారులు మినహాయించి ఒక పూజారిని సస్పెండ్ చేయడం, ఆలయ అధికారులకు మెమో ఇవ్వడంతో పాటు ఆలయ అధికారులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అయితే ఇలాంటివి ఇంకా 1982 నుండి భక్తులు ఇచ్చిన కానుకలు ఉన్నాయా లేవా అని భక్తులు అనుమానించేలా ఈ సంఘటన వలన భక్తులకు మనోభావాలు దెబ్బతింటున్నాయని అన్నారు. అయితే ఈ కానుకలు ఇచ్చిన వాటి దాతల పేర్లతో సహా వారిచ్చిన కానుకలు ఎందుకు డిస్ప్లే పెట్టడం లేదని పూతలపట్టు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బిఎస్పీ మూటుకూరు జగపతి నిలదీశారు. ఈ సందర్భంగా వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జైబీ మిత్రులారా, నా పేరు మూటుకూరు జగపతి, పూతలపట్టు ఇన్ఛార్జ్ బహుజన సమాజ్ పార్టీ. ఈరోజు యాక్చువల్లీ ఈ విషయం మాట్లాడకూడదు అనుకున్నాను, చాలా విషాదకరం. ఎందుకంటే ఈ ప్రభుత్వం జగన్ గారు రూలింగ్ బాగానే చేస్తున్నారు, అంత ఫెంటాస్టిక్ అవుతుంది. మేమెవరు ముఖ్యమంత్రి గారు విమర్శించడానికి ప్రశ్న పెట్టలేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చినాకనే హిందూ దేవాలయాల మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి. అలా శ్రీకాళహస్తి దగ్గర, శ్రీకాకుళం దగ్గర రాముడు చేయించేసిరి, మళ్ళీ రథం కాల్చిరి. ఒకటి కాదు, దేవుళ్ళు దళితులు ఇద్దరిని ప్యారలల్గా నమ్ముతున్నారు. వైజాగ్లో స్టార్ట్ చేసిన సుధాకర్ నుంచి నిన్న తవణంపల్లె వచ్చిన దళిత శ్రీ వరకు ఇది జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్గా ముఖ్యంగా మా వినాయకుడు, మాకున్నది చిత్తూరు తిరుపతి డివైడ్ అయినాక మాకు చిత్తూరు జిల్లా ఒకటే ఉంది. అందులో ప్రమాణకల స్వయంభవ వినాయక స్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్లో నాకున్న నాలెడ్జ్ వరకు 1992-93 ప్రాంతం నుంచి నేను చెప్తున్నాను, విపరీతమైన ఆయన మీద నమ్మకాలతో విపరీతమైన డొనేషన్లు చేశారు. ఈ డొనేషన్ అంతా ఏడపోయినాయి. ఈ డోనర్ చేసిన అన్ని వస్తువులు ఎక్కడ పోయిన ఆరాధిస్తే ఈ మధ్యలో వచ్చిన న్యూస్ ఏమంటే ఈఓ గారు, ఏ ఈఓ వస్తే ఈఓ, లేటెస్ట్గా సురేష్ అనుకోండి, ఎగ్జాంపుల్గా ఆయన పేరు చెప్తున్నాను, సురేష్ గారు, కుట్టుస్వామి ఆయనతో కలిపి టెంపుల్ ఇన్స్పెక్టర్ ఇంక వీళ్ళ టీం అంతా ఒక 4-5 కలిపి వచ్చిన డొనేషన్ అంతా వాళ్ళ ఇంటికల్లో కుదవ పెట్టుకుంటున్నారా లేదా మరపిడి చేస్తున్నారా డూప్లికేట్ పెడుతున్నారా మాకు తెలియదు. ఈ వస్తువులు పోతూనే ఉన్నాయి. దీన్ని మీరు వచ్చి ఇంతకుముందు వెంకటేష్ గారు దృష్టి కూడా తీసుకొచ్చారాను, అయ్యా మీరు టెలికా డిస్ప్లే చేయండి, ఏ ఇయర్ ఎంత డొనేషన్ వచ్చింది, ఎవరు డొనేట్ చేసినాండి, ఇవి చేయడంలా. మరి ఇంకా హైలైట్ మతలో ఏమంటే ఇవి తీసుకోబోయిన వ్యక్తుల్ని 4 తీసుకోకపోతే ఒక్కరిని సస్పెండ్ చేసినారు, టర్మినేట్ చేయాల. మిగతా ముగ్గురు ఏమన్నా మహానుభావులా, మీకు తెలియలే ముగ్గురు దొంగలని, అరే మా దేవుని మేము కాపాడుకోవాలయ్యా. నేను బీజేపీ సోదరులు కూడా చెప్పాను నిన్న మాట్లాడి, బ్రదర్ హిందూ దాన్ని తొక్కేస్తూ ఉన్నారు, వినాయక స్వామిని పూజ చేస్తూ ఉన్నారు, మా ఊర్లో పుట్టిన వినాయక స్వామిని మేము కాపాడుకోకపోతే మళ్ళీ ఎవరు రావాలి. నాకు డౌట్ ఏమంటే ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు కూడా దీనిలో పార్టిసిపేట్ చేసినారా,